గణాలకు అధిపతి గణపతి. అంటే వివిధ రకాల గణాలను తొలగటానికి పరమేశ్వరుణ్ణి కురిస్తే చాలు. అలానే షణ్ముఖుడు కుమారస్వామి షణ్ముఖ రూపంలో ఉంటుంది. సర్పదోష సర్పానికి సంబంధించిన రూపం అనేవి ఉంటుంది. ఆ రూపంలో కూడా పరమేశ్వరుడు మరి సర్పానికి సంబంధించిన వాడు, అంటే మెడలోనే సర్పం ఉంటుంది. అలాగా ఆ భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం పరమేశ్వరుణ్ణి భక్తితో కొలుచుకుంటామో, ఆ కొలుచుకోవటం వల్ల ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది మానవుల మీద పట్టడం వల్ల వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరటం, సకల ఐశ్వర్యవంతులు కావటం, సంతాన ఉత్పత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వివాహ సంబంధించిన విషయాల్లో కానీ అన్నీ కూడా అనుకూలంగా ఉండేది ఆ పరమేశ్వరుడు. అందువల్లే మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెలలో కూడా ప్రతిరోజు కూడా మనిషి భస్మధారణ ధరించాలి. అంటే భస్మధారణ మనం మూడు రేఖలు పెడతాం. ఆ మూడు రేఖలు కారణం ఏమిటి అంటే బ్రహ్మరాసిన రాతని ఆ పరమేశ్వరుడు యొక్క విభూతి రేఖలతోటి దాన్ని మంచిగా మలిచే అవకాశం అనేది ఉంటుంది. బ్రహ్మ ఒక రాత రాస్తే పరమేశ్వరుని ఆరాధన చేస్తే ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్ల కూడా ఆ జాతకంలో ఉండే దోషాలు కానీ వాళ్ళకుండే కలిగే నష్టాలు కానీ ఆ విభూతి రేఖలతోటి తొలగిపోతాయని అర్థం. అందువల్లే విభూతి రేఖలు రాస్తాం. విభూతి ఏంటంటే భస్మంతో ఉండే మరి ఆవు పేడతో చేసింది, అంటే గోవు. ముక్కోటి దేవతలంతా కూడా ఆవులో ఉంటారు మనం చూసుకుంటాం. ఆ ఆవు ఎక్కడుంటుంది? పరమేశ్వరుడు దగ్గర ఉంటుంది. అందువల్లే పరమేశ్వరుని మనం చూసేటప్పుడు దేవాలయంలో చూసేటప్పుడు నంది దగ్గర నుంచి ఆ శృంగార దగ్గర నుంచి ఇలా పెట్టి పరమేశ్వరుని చూస్తాం. అక్కడ ఎప్పుడైతే ఆగమశాస్త్రం ప్రకారంగా కూడా నంది ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు, వీరభద్రస్వామి ఉంటాడు ఏ దేవాలయంలో సరే శివాలయంలో. అందువల్ల ఆ శివుణ్ణి ప్రత్యేకంగా మనం అన్ని పరివార దేవతలందరినీ కూడా కొలిచినట్టు అవుతాం. అందువల్ల ఒక శివాలయానికి వెళితే మనకి ఆగమశాస్త్రం ప్రకారం ఈశాన్యంలో నవగ్రహాలు ఉండటం, వీరభద్రస్వామి ఉండటం, అంటే జాతకరీత్యా మరి నవగ్రహాల యొక్క దోషాలు అనేవి పోతాయి ఆ శివాలయానికి వెళ్తే. కొన్ని శివాలయాల్లో ప్రత్యేకంగా శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో ఇంద్ర అష్టదిక్పాలకులు ఉన్నాయి. అలా ఇంద్రష్ట దిక్పాలకుడు మరి అవసరం. అక్కడ ఇంద్రుడు సంబంధించింది కానీ, అగ్ని సంబంధించిన కుబేరుడు కానీ, వాయువు కానీ, అలా నిరుతి కానీ, ఇలాంటివన్నీ కూడా దేవతలందరూ కూడా అవసరం. అందువల్ల కొన్ని దేవాలయాల్లో అలా ఉన్నాయి. అందువల్ల ఏమంటే పరమేశ్వరుడు యొక్క ఆరాధన, పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో నవగ్రహాలు, ఇంద్ర అష్టదిక్పాలకుడు, వీరభద్రుడు, నంది, ముక్కోటి గణాలన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల పరమేశ్వరుణ్ణి కొలిస్తే చాలు, మరి భక్తులకి అన్నీ కూడా కోరికలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందువల్ల ఏ కార్యంలో అయినా కూడా మనం మరి ఏ దోష పరిహారంలో అయినా సరే మనం రుద్రాభిషేకం చేసుకుంటాం. అంటే ఆ రుద్రుడికి అభిషేకం చేయటం, ఆ రుద్రాభిషేకం మనం చేసుకోవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మహాశివరాత్రి రోజు కూడా ప్రత్యేకంగా ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేయటం వల్ల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క తత్వంలో మరి పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఈ అభిషేక ప్రియుడిలో ఏదైనా సరే మనం నీళ్లు పోస్తే అతను సంతృప్తి చెందుతాడు. మనం పంచామృతాలతో అభిషేకం చేస్తాం, దానిలో రుద్రాభిషేకం చేస్తాం, లఘు రుద్రాభిషేకం చేస్తాం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తాం, అలానే పాశుపతాస రుద్రాభిషేకం చేస్తాం. అంటే పాశుపతాస రుద్రాభిషేకం అంటే మానవుడి యొక్క పశు వృత్తి, అంటే పశువులాగా ప్రవర్తన్ని దోషాన్ని మరి పోగొట్టేవాడు ఎవరంటే రుద్రుడే. ఆ రుద్రుడే పరమేశ్వరుడు అంటాం. ఈ పరమేశ్వరుడు యొక్క తత్వంలో అందువల్లే మనం రుద్రాభిషేకం చేసుకుంటుంటాం. అంటే మానవుడి యొక్క జన్మను సార్థకత చేసుకోవడానికి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలవాలి. ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని మనం భక్తి శ్రద్ధలతోటి మరి ఓం నమః శివాయ అనుకున్నా చాలు, మనం భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది. ఆ పరమేశ్వరుడు యొక్క లయతత్వంలో ఆ భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, ఆ సంతృప్తికరంగా అంటే సంతృప్తికరంగా అంటే ఏమిటంటే పరమేశ్వరుడికి మనకున్న దానిలో భగవంతుడి యొక్క ఆరాధన చేయొచ్చు. అలా మిగతా దేవుళ్ళ కంటే కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధనలో చేయటంలో అతనికి ఎలాంటి తత్వము లేకుండా గంగాజలాన్ని స్వామివారికి పోయటం వల్లే ఎంబటే ఆ స్వామివారు దాన్ని స్వీకరిస్తాడు.
ఆ స్వీకరించడం వల్ల ఏంటంటే మనకి సంతృప్తికరంగా ఇస్తాడు. అందువల్లే చాలామంది కూడా పరమేశ్వరుడు పునరపి జననం పునరపి మరణం అన్నారు. అంటే మానవుడు యొక్క జన్మించి దగ్గర నుంచి కూడా మరణించేవాడికి కూడా పరమేశ్వరుడు యొక్క ఆరాధన ముఖ్యం. అది ఎలా అంటే ఒక శిశువు జన్మిస్తే జాతకరీత్యా రకరకాల దోషాలు ఉంటాయి. అంటే నక్షత్ర దోషాలు ఉంటాయి, బాలరిష్ట గండ దోషాలు ఉంటాయి. అలాంటి దోషాలు చేసుకోవటానికి దానికి తగ్గ శాంతితో పాటు రుద్రాభిషేకం కూడా చేసుకుంటారు. అది ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవచ్చు, మరి మహారుద్రాభిషేకం చేసుకోవచ్చు, రుద్ర నమక చమకాలతో రుద్రాభిషేకం చేసుకుంటారు. అంటే ఆ శాంతిలో నవగ్రహ శాంతి చేసిన తర్వాత ఈ రుద్రాభిషేకం అంటే నవగ్రహాలన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క ఆధీనంలో ఉండటం వల్ల రుద్రాభిషేకం చేసుకుంటారు. ఆ రుద్రాభిషేకం చేసుకోవటం వల్ల వాళ్ళకి తగు దోషం అనేది తొలగిపోతుందని అర్థం. అలానే మనిషి పుట్టినప్పుడు ఇక మధ్యలో కారణాంతరాల వల్ల జాతకరీత్యా వల్ల కూడా ఆ పరమేశ్వరుడు యొక్క అభిషేకాలు చేయటం, శైవక్షేత్రాలను దర్శించటం ఇలాంటివన్నీ కూడా సందర్భంగా విధంగా జరుగుతూ ఉంటాయి. ఈ పరమేశ్వరుడు యొక్క విచిత్రమైన తత్వంలో మనిషి మరణించిన తర్వాత కూడా పిండ ప్రధాన కార్యక్రమం చేసేటప్పుడు కూడా రుద్ర నమక చమకాలు పారాయణం చేస్తారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా నక్షత్రం బాగలేకపోతే రుద్రాభిషేకం చేస్తారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు కూడా ఏదో సందర్భంలో పరమేశ్వరుడు ఆరాధన అనేది ఖచ్చితంగా చేస్తారు. అక్కడ పరమేశ్వరుడు యొక్క ఆరాధనలో అలాంటి తత్వాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మనం అనుకోకపోయినా సరే ఆ పరమేశ్వరుని చేతులిచ్చి నమస్కారం చేస్తాం. అంటే ఆ సందర్భం అనేది ఎలాగా భగవంతుడు చేస్తూ ఉంటాడు. అక్కడ అర్ధనారీశ్వర తత్వంలో అమ్మవారి టెంపుల్కు మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని భక్తితో గౌరీదేవిని కానీ పార్వతీదేవిని కానీ మహాకాళికి కానీ మహాలక్ష్మిని కానీ ఏదో రూపంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి మనం కొలుస్తూ ఉంటాం. ఆ కొలవటంలో అరే ఆ అమ్మవారిని ఎప్పుడైతే కొలుస్తున్నామో పరమేశ్వరుని కొలిచినట్టే అర్థం మనకి. అంటే అది అర్ధనారీశ్వర తత్వం. అంటే చెరిసగంగా ఉండే అర్ధనారీశ్వర తత్వంలో పరమేశ్వరుని మనం భక్తి శ్రద్ధలతోటి ఎప్పుడైతే మనం కొలుస్తుంటామో వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది మన మీద ఉండటం ఈశ్వరేచ్ఛ అంటాం మనం. అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనకి అవసరం. ఆ అనుగ్రహాన్ని అవసరం కోసం మనం పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం. అలానే కాశీ ఖండంలో కూడా డూండీ కథలో కూడా పరమేశ్వరుడు ఎప్పుడైతే కాశీనగరం నుంచి వదిలిపోయి పర్వతం మీదకి వెళ్తారు, మందన పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కాశీ మీద ప్రేమ కలిగి పరమేశ్వరుడు రావాలనుకుంటాడు. ఈ లోపల బ్రహ్మగారు నియమిస్తారు, రిపుంజుడు అనే మహారాజును నియమిస్తాడట. మళ్ళీ ఆ పరమేశ్వరుడు కూడా కాశీని ఉన్న స్థలానికి నేను రావాలి అనే ఒక ఆలోచనతోటి రిపుంజుడు అనే మహారాజు గారు చక్కగా పరిపాలిస్తున్నా కూడా మరి ఆ మహారాజు గారిని మరి ఆయన ఎప్పుడైతే ఆ రాజుగారిని వెళ్ళగొట్టాలనే ఒక ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఆ కాశీనగరానికి చేరుకుంటాడు, డుండి అనే స్థలానికి చేరుకుంటాడు. ఆ అందువల్ల పరమేశ్వరుడు యొక్క లయతత్వం ఆ రాజును నియమించిన వాడు అతనే. ఈయన మందన పర్వతానికి వెళ్ళాడు, ఈయన మళ్ళీ తిరిగి ఆ కాశీనగరానికి రావటం కూడా జరిగింది. అలాగా పరమేశ్వరుడు యొక్క తత్వంలో బ్రహ్మాండమైన తత్వం ఉంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు పరమేశ్వరుడు, ఆదిదేవుడు. అక్కడ లయను మరి సృష్టి స్థితి లయకారకులు అంటాం మనం. అలానే ఇక్కడ ఏదైతే పని జరపాలన్నా మరి ఆ తత్వాన్ని బోధించాలన్నా ఆ తత్వాన్ని మనిషి జీర్ణించుకోవాలన్నా పరమేశ్వరుడు యొక్క రూపం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ఓం నమశివాయ పంచాక్షరం చేస్తే చాలు, మనం ఎక్కడికైనా వెళ్తున్నా కూడా ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకున్నా చాలు, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అంటే ఉమామహేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని లభించడానికి అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ భక్తితోటి మనం కొలవటం వల్ల వాళ్ళందువల్లే మనము తల్లిదండ్రులు అంటాం జగత్తుకి.
అంటే జగత్కు తల్లిదండ్రులు ఎవరంటే పార్వతీ పరమేశ్వరులు. ఆ పార్వతీ పరమేశ్వరులు చక్కగా మనం భక్తి శ్రద్ధలతో ఎవరైతే వాడిని కొలుచుకుంటారో వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు రావటం, అనుకున్న కోరికలన్నీ కూడా కోరికలను ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుని మనం కొలవటం వల్ల, అంటే మనం అంటాం ఏదైనా సరే పరమేశ్వరుడు అనుగ్రహం వల్లే జరుగుతుంది అని. అందువల్ల ఆ పరమేశ్వరుడు యొక్క కోరిన కోరికలన్నీ కూడా నెరవేరటానికి పరమేశ్వరుడు యొక్క అనుకూలత అనేది ఉంటేనే వాళ్ళకి చక్కగా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.